చూస్తూనే సందీప్ ఏంటి ఇలా ఉన్నాడో అని అనుకునే ఉంటారు, కొత్తగా ఉన్నాడు. కానీ నేను పాత కథతో వస్తున్నా. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారంట. ఈ కథ గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి పెద్దగా ఎవరు బయట చెప్పి ఉండరు, జస్ట్ ఇదొక సామెతలాగా చెప్తుంటారు. కానీ ఇది సింపుల్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది కథ. గుమ్మడికాయలు పండించారంటండి ఒకనొక చోట ఒక రాజ్యంలో. రాజు రెగ్యులర్గా గుమ్మడికాయల్ని చూస్తూ ఉన్నాడు. ఒకనొక టైంలో గుమ్మడికాయలు కనిపించకుండా పోయినాయి. రాజుకి అనుమానం వచ్చింది, ఎవరైతే కాపల కాస్తున్నారో, ఎవరైతే ఆ గుమ్మడికాయల్ని ఎవరైతే కాపల కాస్తున్నారో వాళ్ళ మీద అనుమానం వచ్చింది. వన్స్ అది మంత్రికి చెప్పినాడు. మంత్రి దాన్ని ఎవరైతే దొంగ ఉంటారో అని చెప్పేసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినాడు. అందరు నిలబడి ఉన్నారు సభలో. మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నమాట, ఎవరైతే దొంగలిస్తుంటారో ఆ దొంగలించే వ్యక్తి భుజం మీద సుట్టపడి ఉంటుంది, ఎందుకంటే గుమ్మడికాయ కదా బరువు ఉంటుంది. ఆ మాట అనగానే వెంటనే దొంగలించిన వ్యక్తి ఇలా 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 చూసుకున్నాడు అన్నమాట, అమ్మ నాకేమైనా సుట్ట ఉందా. దొంగతనం చేసే వ్యక్తి, హౌలే పని చేసే వ్యక్తి, పనికిరాని పని చేసే వ్యక్తి ఇలా దొరికిపోతారు. అప్పట్లో వాళ్ళు ఈజీగా రాయలేదు. వాళ్ళు రాశారంటే వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలు. అది వదిలేసి మనం నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.